ముస్లిం రిజర్వేషన్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే కౌన్సిలర్ స్థానంలో గానీ ఇతరత్ర గానీ ఈ ప్రభుత్వం పరోక్షంగా బీసీలకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసింది తప్ప న్యాయం చేయలేదు. మరొక దిక్కు లిక్కర్ షాపుల దరఖాస్తులు మాత్రము వారాల తరబడి ఓపెన్ చేస్తారు, కానీ పేదలకు సంబంధించి దళిత బంధు అప్లికేషన్ పెట్టుకోవడంలో మాత్రము 3 రోజులలో తూతూ మంత్రంగా ప్రజలను బీసీలను మభ్య పెట్టేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తాం. ఈరోజు ఉన్న పథకాలు చేయలేదు, కానీ ఎన్నికల కోసం కొత్త పథకాలతో ప్రజలను మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పేదవాడికి అందదా? అది చేయాల్సినట్టు బాధ్యత లేదా? దాన్ని గాలికి ఎందుకు వదిలేశారు? 7 లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అప్పించింది. అది బ్యాంకుల ద్వారా గాని, కేంద్ర ప్రభుత్వ పిఎస్యుల ద్వారా గాని. పరిస్థితి ఏ రకంగా వచ్చింది ఈరోజు అంటే, భూములు అమ్మందే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజువారి భూములు అమ్మాలా, జీతాలు ఇవ్వాలి. డిసెంబర్ లో వేల వేయాల్సినటువంటి బీరు బ్రాండీ షాపులను ఈరోజు 4 నెలల ముందుగా ఈరోజు వేల వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డబ్బుల కోసం దేశంలో అత్యధికమైనటువంటి అవినీతి పార్టీ రీజనల్ పార్టీలో లెక్క చేస్తే బీఆర్ఎస్ పార్టీ అగ్రస్థానంలో. దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా నాయకత్వంలో పనిచేస్తే అన్ని రాజకీయ పార్టీలకు నేనే డబ్బులు ఇస్తానన్నాడు కేసీఆర్. ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతా ఉన్నా అంత డబ్బు. అత్యంత రాజకీయమైనటువంటి ధనవంతులు ఎవరంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం అని పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కాకతీయుల తొలి వాక్యలుగా తెలంగాణ గుమ్మంగా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఖమ్మంలో కాకతీయుల కళాతోరణాన్ని ఈ ప్రభుత్వం తీసేసి కాబట్టి ప్రజల ముందు ఎక్కువ రోజులు ఎవరు కూడా మభ్య పెట్టలేరు, మోసం చేయలేరు అనే